గరుగుబిల్లి తోటపల్లి బ్యారేజ్ పాతకాలువ తూము సామర్థ్యంతో 64,000 ఎకరాలు సాగుకు నీరు ఇవ్వడం సాధ్యమా? జల వనరుల శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆయకట్టు రైతులకు శాపమా? ఎప్పటికైనా పాలక వర్గాలు కళ్ళు తెరవాలి. పార్వతీపురం మన్యజిల్ల తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులు చేపదుల లక్ష్మీనారాయణ, బుడితి అప్పన్నాయుళ్ల ప్రతినిధి బృందం, మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ కు తోటపల్లి ఆయకట్టు రైతుల సాగునీటి హక్కులు పరిరక్షణ చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు. మంగళవారం తోటపల్లి ఎడమ ప్రధాన కాలువను ఆయనతో కలిసి పరిశీలించారు. 31,000 ఎకరాలకు పైగా ఈ కుడికాలు ఎడమ కాలువల నుంచి నీరు అందేదో దాన్ని మరింత విస్తృతపరిచి 64,000 ఎకరాలకి ఈ కాలువ నీరు చేరే విధంగా డిజైన్ చేయటం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి కొత్త బ్యారేజీ కాడ నుంచి వెళ్ళేటువంటి కాలువకి వెళ్ళేటువంటి సూయిజ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం 31,000 ఎకరాలకి సరిపడా సూయిజ్ మాత్రమే నిర్మించడం జరిగింది. దీనివల్ల చివరి భూములకి నీళ్లు వెళ్లకుండా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లేదు, ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశాన్ని పదే పదే తీసుకువెళ్ళినా ఈ సమస్యకి పరిష్కారం ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మేము ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఈ సూయజ్ ఏదైతే ఉందో దీనికి 500 మీటర్ నేను గురుబిల్లి అప్పలనాయుడు తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల సాధన సమితిలో ఒక సభ్యుడిని. రైతు సంఘం తరఫున కూడా నేను రైతు సంఘ రాష్ట్ర రైతు సంఘ సెక్రటరీ గారు, ప్రధాన కార్యదర్శి గారు ఇక్కడికి విచ్చే సందర్భంలో తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలని, అంతేకాకుండా 64,000 ఎకరాలకు కావలసినటువంటి నీటిని సప్లై చేయడానికి అనుకూలమైనటువంటి సూయజీని మొదట ఏర్పాటు చేయలేదు, 31,000 ఎకరాలకే ఏర్పాటు చేశారు. అలా కాదు, 64,000 ఎకరాలకి నీరు అందుబాటులోకి రావాలంటే వేరొక సూయజీని ఇక్కడికి ఒక 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసినట్లయితే తద్వారా గరుగుబిల్లి మండలంలో ఉండే 5,000 ఎకరాలు మాకు కావలసిన 64,000